యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేట గ్రామంలో ఐకేపీ సెంటర్ ప్రారంభోత్సవంలో దళిత సర్పంచ్ దళిత ఎంపీటీసీపై జరిగిన అవమానాన్ని ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ ఖండించాయి. ఇంకా దళితులను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రికృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. రాజాపేట మండలం బేగంపేట గ్రామంలో దళిత సర్పంచ్ దళిత ఎంపీటీసీకి ఫోటోగ్రాఫ్ తెలియకుండా నాయకులు ఐకేపీ సెంటర్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనికి దళితులు అవమానించినందుకు మా రాజపేట ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అలాగే ఎంఈఎఫ్ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారికి ఒకే విధంగా మేము హెచ్చరిస్తున్నాం. దళితులపై అన్యాయం కిందాలని మేము రాజపేట మండలం తరఫున ప్రశ్నించడం జరుగుతుంది. దీనిని వెంటనే వారిపై చర్య తీసుకోకపోతే కలెక్టర్కు మేము ఫిర్యాదు చేయడం, మానవకృతంగా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. లేని ఎడల పెద్ద ఎత్తున మన రాజపేట మండల కేంద్రంలో పెద్ద ఎత్తున దీక్షలు చేపడతామని మరొకసారి తెలియజేసుకుంటూ వారిని వెంటనే వారిపై చర్య తీసుకోవాల్సిందిగా రాజపేట ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై మందకృష్ణ మాదిగ.